హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుబడి ఛానల్. ఈ భూమండలం పైన దక్షిణ ధ్రువం దగ్గర అతిపెద్ద మరియు రహస్యమైన భూభాగం ఒకటి ఉంది. అది విశాలమైన ఘనీభవించిన మంచు సామ్రాజ్యం. అక్కడ పగలు 6 నెలలుంటే రాత్రి 6 నెలలుంటుంది. ఈ భూమి మీద సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయని, ఇంకా సరిగ్గా అర్థం చేసుకుని ప్లేస్ అది. మోస్ట్ కోల్డెస్ట్, విండియెస్ట్, డ్రైయెస్ట్, క్లీనెస్ట్, లోన్లీయెస్ట్ ప్లేస్ అదే అంటార్క్టికా. అలాంటి ఈ అంటార్కిటికా ఖండాన్ని ఎప్పుడు ఎలా కనుగొన్నారు, ఇక్కడికి వెళ్లే ముందు అపెండిక్స్ అండ్ విజ్డమ్ టీత్ని ఎందుకు తొలగించుకుంటారు, అంటార్కిటికాలో రక్తంలా ఎర్రగా ప్రవహిస్తున్నదేంటి, అంటార్కిటికాలో ఉన్న మంచంతా కరిగిపోతే ఏం జరుగుతుంది, కావాలని 7 నెలల గర్భంతో ఉన్న మహిళను అక్కడికి ఎందుకు పంపారు, ఇలా అంటార్కిటికాలో ఉండే ఎన్నో వింతలు విచిత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 160 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు మన భూమి మీద ఉన్న అన్ని ఖండాలు కలిసి ఒకే చోట ఉండేవి. ఆ తర్వాత ఇవి ఒకదాని నుండి మరొకటి దూరంగా జరుగుతూ ఇన్ని ఖండాలుగా, దేశాలుగా ఏర్పడ్డాయి. అప్పటి వరకు అంటార్కిటికా ఖండం కూడా ఎక్కడో భూమికి దక్షిణ ధ్రువం దగ్గర కాకుండా భూమధ్యరేఖకు దగ్గరలోనే ఉండేది. ఆ సమయంలో ఇప్పుడు అంటార్కిటికాలో కూడా నార్మల్గానే ఎన్నో చెట్లు ఉండేవి, జీవరాశులు నివసించేవి. కానీ ఎప్పుడైతే ఈ కాంటినెంట్ ఈక్వేటర్కి దూరంగా వెళ్తూ దక్షిణ వైపుకి వెళ్ళిపోయిందో, అప్పుడు మెల్లగా అంటార్కిటికాలో ఐస్ ఫామ్ అవడం మొదలైంది. అలా ఆ ఖండం మొత్తం మంచుతో కప్పబడింది. అయితే ఈ ఖండం ఎక్కడో దక్షిణ ధ్రువం దగ్గర ఉండడం వల్ల అసలు అంటార్క్టికా అనే ఒక ఖండం అనేది ఉందని కూడా ఎవరికీ తెలియదు. కొన్ని 100 సంవత్సరాల క్రితం గ్రీకులు ఉత్తరం వైపుకి ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఆర్క్టోస్ అనే ఒక భూభాగం కనిపించింది. దానినే మనం ఆర్కిటిక్ అని పిలుస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఉత్తరం వైపు ఇంత పెద్ద ఆర్కిటోస్ అనే భూభాగం ఉంది అంటే దీనిని బ్యాలెన్స్ చేయడానికి దక్షిణ వైపును కూడా ఏదో ఒక పెద్ద భూభాగం ఉండే ఉంటుందని ఊహించారు. అది ఉత్తరాన ఉన్న ఆర్కిటోస్ కి ఆపోజిట్ లో ఉంది కాబట్టి దానిని యాంట్ ఆర్కిటోస్ అని పిలవడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు అంటార్కిటికా అయింది. జస్ట్ అంటార్కిటికా ఉంటుందని ఊహించారు కానీ దానిని ఎవరూ చూడలేదు. మొదటిసారిగా రష్యాకి చెందిన బెల్లింగ్ షౌసిన్ అనే సాహసయాత్రికుడు 1820లో అంటార్కిటికా ఖండాన్ని చూశాడు. అప్పుడు మనకు సౌత్ పోల్ దగ్గర అంటార్కిటికా అనే ఒక ఖండం ఉందని తెలిసింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన సోలార్ సిస్టంలో ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న యురేనస్ గ్రహాన్ని 1781వ సంవత్సరంలో కనిపెడితే మన భూమి మీదే ఉన్న అంటార్కిటికాని 1820లో కనిపెట్టారు. ఈ భూమి మీద ఉన్న 7 ఖండాలలో 5వ పెద్ద ఖండం ఈ అంటార్కిటికా. సుమారుగా 1,42,00,000 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన గడ్డకట్టిన మంచు ఎడారి ఇది. ప్రపంచంలో ఉన్న ఫ్రెష్ వాటర్లో 70% ఫ్రెష్ వాటర్ అంటార్కిటికాలోనే మంచు రూపంలో గడ్డకట్టుకుని ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న మొత్తం మంచులో 90% మంచు అంటార్కిటికాలోనే ఉంది. అంతేకాదు, ఇక్కడ మంచు ఎంత ఎత్తు వరకు ఉంటుందో తెలుసా, సుమారుగా 4 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. అంటే నార్మల్ భూమి నుండి 4 కిలోమీటర్ల ఎత్తు వరకు మంచు పేరుకుపోయి ఉంటుంది. అయితే ఈ మొత్తం అంటార్కిటికాలో 1% ప్రాంతంలో అయితే అసలు మంచు ఉండదు. ప్రపంచంలో అత్యంత పొడిగా ఉండే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే గత 20 లక్షల సంవత్సరాలలో కనీసం ఒక్కసారైనా వర్షం కానీ మంచు కానీ కురవలేదు, అంత పొడిగా ఉంటుంది. అలాగే ఇక్కడ గాలులైతే గంటకి 300 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇక శీతాకాలంలో అయితే అంటార్కిటికా చుట్టూ ఉన్న వాటర్ కూడా గడ్డకట్టి అంటార్కిటికా ఖండం సైజు దాదాపు రెట్టింపు అవుతుంది, వేసవి కాలంలో తగ్గిపోతుంది. సీజన్ బట్టి అంటార్కిటికా షేప్ మారిపోతుంది కాబట్టి దీనిని డైనమిక్ ఆర్ యాక్టివ్ కాంటినెంట్ అంటారు. ఈ భూమి మొత్తం మీద అత్యంత తక్కువ టెంపరేచర్ రికార్డ్ అయింది కూడా అంటార్కిటికాలోనే. 1983లో అంటార్కిటికాలో ఉన్నటువంటి రష్యాకి చెందిన ఓస్టోక్ స్టేషన్లో -89.2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర నీరు గడ్డకడుతుంది. అలాంటిది -89 అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంటార్కిటికాలో ఉండే మరొక విచిత్రం ఏమిటంటే పగలు 6 నెలలుంటే రాత్రి మరొక 6 నెలలుంటుంది. ఎందుకంటే భూమి కొంత వంపు తిరిగి ఉంటుంది కాబట్టి మార్చి 22 నుండి సెప్టెంబర్ 23 వరకు అక్కడ చలికాలం. ఈ 6 నెలల పాటు అక్కడ సూర్యుడు కనిపించడు. అలాగే సెప్టెంబర్ 24 నుండి మార్చి 21 వరకు వేసవికాలం. ఈ 6 నెలలు సూర్యుడు అస్తమించడు. ఇక ఇక్కడ లైఫ్ గురించి చెప్పుకునే ముందు అసలు మన భూమి ఏర్పడినప్పుడు ఇలా ఉండేది కాదు. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఎన్నో మార్పులు జరిగాయి. ఈ భూమి మీద ఎలాంటి మార్పులు జరిగాయి, జీవరాశి ఎలా పరిణామం చెందింది వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఎవ్రీవన్ హూ ఎవర్ లివ్డ్ బుక్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ బుక్ సమ్మరీ కుకు ఎఫ్ఎం లో తెలుగులో వినవచ్చు. ఈ భూమి యొక్క పుట్టుక దాదాపు 4.1 బిలియన్ సంవత్సరాలుగా సైన్స్ నిర్ధారించింది. ఈ 4.1 బిలియన్ కుకు ఎఫ్ఎంలో రోజుకు 1 రూపీ కంటే తక్కువ ఖర్చుతో ఎన్నో బెస్ట్ సెల్లింగ్ బుక్ సమ్మరీని ఆడియో ఫార్మాట్లో పొందవచ్చు. ఈ యాప్లో ఉన్న 10,000+ అవర్స్ కంటెంట్ని ఎప్పుడైనా ఎక్కడైనా మన లాంగ్వేజ్లో వినవచ్చు. కుకు ఎఫ్ఎం ప్రతిరోజు ఫ్రీక్వెంట్గా లాంచ్ అయిన ఆడియో బుక్స్ని మీకు సజెస్ట్ చేస్తుంది. అలాగే మీరు కుకు ఎఫ్ఎంకి ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా ఆర్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫామ్ ఫిల్ చేసి తెలియజేయవచ్చు. మన తెలుగుబడి వ్యూవర్స్ బడీ 50 అనే కోడ్ని యూజ్ చేస్తే
50% డిస్కౌంట్ తో ఇయర్ కి 399 రూపీస్ ఉండే సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్ కే లభిస్తుంది. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎం లో మీ మనసుకు నచ్చింది వినండి. ఇక ఇక్కడ జీవం గురించి చూసుకుంటే మంచు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే పోలార్ బీర్స్ అంటార్క్టికాలో అసలు కనిపించవు. అవి కేవలం ఆర్క్టిక్ లో మాత్రమే ఉంటాయి. ఈ అంటార్క్టికాలో పెంగ్విన్స్, సీల్స్, మెరైన్ బర్డ్స్ వంటి జీవులు నివసిస్తాయి. అలాగే ఒక చెట్టు గానీ పొదలు గానీ ఏమీ ఉండవు. కానీ పూలు పూచే రెండు రకాల గడ్డి మొక్కలు ఉంటాయి. అక్కడ గడ్డ కట్టేంత చలిగా ఉండే వాటర్లో కూడా చేపలుంటాయి. అయినా వాటి రక్తం గడ్డ కట్టదు, ఎందుకంటే వాటి బ్లడ్లో యాంటీఫ్రీజ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని గడ్డ కట్టకుండా చేస్తాయి. అంతేకాదు, ఇక్కడ ఒక బ్లడ్ ఫాల్ ఉంది. దీని నుండి వాటర్ రక్తంలా రెడ్ కలర్లో వస్తుంది. చాలా సంవత్సరాల పాటు ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో అర్థమయ్యేది కాదు. ఈ బ్లడ్ ఫాల్ మిస్టరీగా ఉండిపోయింది. కానీ 2017లో శాస్త్రవేత్తలు ఆ మంచు కింద ఉన్న ఒక ఉప్పు నీటి సరస్సులో అడుగున ఉన్న ఐరన్ ఆ నీటితో కలిసి బయటకు వస్తున్నప్పుడు అది గాలిలోని ఆక్సిజన్తో ఆక్సిడైజ్ అవడం వలన ఆ వాటర్కి ఆ రంగు వస్తుందని సైంటిస్టులు గుర్తించారు. కేవలం ఇదే కాదు, గడ్డ కట్టిన అంటార్క్టికా మంచు కింద సుమారుగా 300కు పైగా నీటితో నిండిన సరస్సులున్నాయట. అలాగే గోల్డ్, సిల్వర్, కాపర్, కోల్, మెగ్నీషియం, యురేనియం, ప్లాటినం, క్రోమియం వంటి విలువైన మినరల్స్ అన్నీ కూడా అంటార్క్టికాలో ఉన్నాయి. అందుకే వీటి ద్వారా లాభం పొందడం కోసం అంటార్క్టికాని కనుగొన్నప్పటి నుండి బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, అర్జెంటీనా వంటి దేశాలన్నీ కూడా అంటార్క్టికా తమ దేశానికే చెందిందని వాదనలు చేస్తున్నాయి. అర్జెంటీనా అయితే ఒక అడుగు ముందుకు వేసి ఎమిలియో అనే 7 నెలల గర్భంతో ఉన్న మహిళను అంటార్క్టికాకు పంపింది. ఎందుకంటే అక్కడే పిల్లవాడిని ప్రసవిస్తే అంటార్క్టికాలో పుట్టిన మొదటి వ్యక్తి తమ దేశం వాడే అని చెప్పుకోవచ్చని ఆ దేశం ఆలోచన. అలా 1978 జనవరి 7న ఎమిలియో పాల్మా అనే పిల్లవాడు మొట్టమొదటిసారిగా అంటార్క్టికాలో జన్మించాడు. తమ దేశానికి చెందిన మొదటి మనిషి అంటార్క్టికాలో పుట్టాడనే కారణం చెప్పి అంటార్క్టికా తమకే చెందాలని అర్జెంటీనా వాదించింది. కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దానికి ఒప్పుకోలేదు. ఇలా అన్ని దేశాలు అంటార్క్టికాని దక్కించుకోవాలని ప్రయత్నించడంతో దీనిని ఆపడం కోసం 12 దేశాలు కలిసి అంటార్క్టిక్ ట్రీటీ మీద సైన్ చేశాయి. ఈ ట్రీటీ ప్రకారం ప్రపంచంలో ఏ దేశానికి అంటార్క్టికా మీద హక్కు లేదని, అక్కడ మిలిటరీ యాక్టివిటీస్ని, న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ చేయడం, రేడియో యాక్టివ్ వేస్ట్ని డంప్ చేయడం కానీ చేయకూడదు, కేవలం సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలనేది ఆ ట్రీటీ సారాంశం. దానిలో భాగంగానే ఇప్పుడు అంటార్క్టికాలో 30 వేర్వేరు దేశాలకు చెందిన 80 రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. మన దేశానికి చెందిన దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అనే 3 రీసెర్చ్ సెంటర్లు అంటార్క్టికాలో ఉన్నాయి. ఇక్కడ రీసెర్చ్లు చేయడానికి ప్రతి సంవత్సరం సుమారుగా 4,000 మంది వెళ్తారు. ఇలా రీసెర్చ్ కోసం వెళ్ళిన వాళ్ళే తప్పితే ఇక్కడ పర్మనెంట్గా ఉండే ప్రజలంటూ ఎవరూ ఉండరు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అంటార్క్టికాకి వెళ్లే ముందు జ్ఞానదంతాన్ని అంటే విజ్డమ్ టీత్ని, అపెండిక్స్ని తీయించుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కాలం ఉండే వాళ్ళలో అపెండిసైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే విజ్డమ్ టీత్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్కి కానీ వెళ్ళాలి. అది కూడా 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉండే చిన్న హాస్పిటల్లో జనరల్ డాక్టర్ ఉంటారు కానీ వాళ్ళు సర్జరీలు చేయలేరు కాబట్టి ముందే వాటిని తొలగించుకుంటారు. అంటార్క్టికాలో ఎక్కువ కాలం ఉండి ఎక్స్పెరిమెంట్లు చేసే వాళ్ళు మాత్రమే వాటిని తీయించుకోవాలి. అలాగే విజ్డమ్ టీత్ విషయానికి వస్తే అక్కడికి వెళ్లే ముందు డెంటిస్టులు టెస్ట్ చేసి చెప్తారు ఆ విజ్డమ్ టీత్ని ఉంచుకోవచ్చా లేదా తీసివేయాలా అని. అంతేకాని అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఇవి తీయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం 2,000 మంది టూరిస్టులు అంటార్క్టికాకు వెళ్తుంటారు. అలాంటి టూరిస్టులు వీటిని తీయించుకోవాల్సిన అవసరం లేదు. 1961లో లియోనిడ్ రోగోజో అనే ఒక నార్మల్ డాక్టర్ అంటార్క్టికాలో ఉన్నప్పుడు అతనికి అపెండిక్స్లో పెయిన్ వస్తే తనకు తానే కొద్దిపాటి అనస్థీషియా ఇచ్చుకుని 2 గంటల పాటు ఆపరేషన్ చేసుకుని ఆ అపెండిక్స్ని తొలగించుకుని ఫుల్గా రికవర్ అయ్యాడు కూడా. ఇక్కడ రీసెర్చ్ కోసం వెళ్ళిన ప్రజల కోసం స్కూల్, హాస్పిటల్, హాస్టల్, పోస్ట్ ఆఫీస్, బార్, ఇంటర్నెట్ అన్నీ ఉంటాయి. వీటితో పాటు 7 చర్చిలు, ఒక ఏటీఎం కూడా ఉంది. అంటార్క్టికాలో అన్ని దేశాలకు ఉన్నట్టు ఒక టైం జోన్ అంటూ ఏమీ ఉండదు, ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఒక గవర్నమెంట్ లేదు, పర్మనెంట్గా ఉండే ప్రజలు లేరు. అయితే అసలు అక్కడ ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తారంటే ఇక్కడ భూమికి లోపలికి డ్రిల్ చేసి ఆ ఐస్ని బయటకు తీసి దానిలో ఉన్న లేయర్స్ని బట్టి ఆ పార్ట్ ఏ కాలానికి చెందింది, ఆ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అంటే అగ్నిపర్వత విస్ఫోటనాలు, ఎలాంటి జీవులు నివసించేవి వంటి స్టడీ చేస్తారు. అలా భూమిలో ఎంత లోపలికి తవ్వితే గతంలో అంత వెనక్కి వెళ్తున్నట్టు. అంటార్క్టికా సర్ఫేస్ అంతా వైట్ కలర్లో ఉండడం వల్ల సన్ నుండి వచ్చే హీట్ని మళ్ళీ పైకి రిఫ్లెక్ట్ చేస్తుంది. దీని వలన భూమి కొంతవరకు చల్లబడుతుంది. అలాగే అంటార్క్టికా నుండి వచ్చే చల్లని గాలి కూడా మొత్తం మన భూమి మీద ఉండే క్లైమేట్ని చల్లబరుస్తుంది. ఒక రకంగా ఈ అంటార్క్టికా మనల్ని ప్రొటెక్ట్ చేసే వైట్ షీల్డ్. అందుకే దీనిని ఎర్త్ ఫ్రీజర్ అని కూడా పిలుస్తారు. కానీ మనం దానిని కోల్పోతున్నాం.
మనిషి చేసే పనుల వల్ల ఎంతో స్వచ్ఛంగా అందంగా ఉండే అంటార్కిటికా మాత్రం నాశనమైపోతుంది. మనం ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయడం వల్ల ఇది సన్ హీట్ భూమి నుండి బయటకు వెళ్లకుండా చేస్తుంది. సో క్లైమేట్ వేడిగా మారిపోతుంది. ఈ వేడి వలన అంటార్కిటికాలో ఉండే మంచు చాలా వేగంగా కరిగిపోతుంది. ఎంతలా అంటే కేవలం గత 25 సంవత్సరాలలో 3 ట్రిలియన్ టన్నుల ఐస్ కరిగిపోయింది. ప్రతి సంవత్సరం 241 బిలియన్ టన్నుల మంచు కరుగుతుంది. అంటే 24,000 కోట్ల టన్నుల మంచు ఒక ఇయర్లో కరిగిపోతుంది. ఇంకా క్లియర్గా అర్థమవ్వాలంటే ప్రతి సెకండ్కి 3 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూళ్లకు సమానమైన మంచు కరిగిపోతుంది జస్ట్ ఒక సెకండ్లో. ఈ లెక్కన అంటార్కిటికా ఎంత ఎలా ఎఫెక్ట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అంటార్కిటికాలోని మంచు మొత్తం కరిగిపోతే సముద్రంలో ఇప్పుడు ఉన్న నీటి లెవెల్ మరొక 200 అడుగులు ఎత్తు పెరుగుతుంది. అలా కనుక పెరిగితే ఈ భూమి మీద ఉన్న ఎన్నో దేశాలు నగరాలు సముద్రాల్లో కలిసిపోతాయి. ఒక స్టడీ ప్రకారం 2100 నాటికి సీ లెవెల్ 1 మీటర్ ఎత్తు పెరగవచ్చని 2500 నాటికి 15 మీటర్ల ఎత్తు పెరుగుతుందని స్టడీలో తేలింది. దీనికి నిదర్శనం ఏమిటంటే 2000 సంవత్సరంలో అంటార్కిటికా నుండి ఒక ఐస్ మొక్క విడిపోయింది. ఈ ఐస్బర్గ్ ని B15 అని అంటారు. ఇది 295 కిలోమీటర్ల పొడవు 37 కిలోమీటర్ల వెడల్పుతో ప్రపంచంలో ఇప్పటి వరకు మనం కనుగొన్న అతిపెద్ద ఐస్బర్గ్ ఇది. అంటే సుమారుగా జమైకా దేశానికన్నా పెద్దది. తర్వాత మెల్లగా ఇది అట్లాంటిక్ సముద్రంలో కలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మన భూమి భవిష్యత్ అంటార్కిటికా మీద ఆధారపడి ఉంటే ఆ అంటార్కిటికా భవిష్యత్ మాత్రం మన మీద ఆధారపడి ఉంది. అయితే ఈ భూమి మీద మనతో పాటు మరొక 87 లక్షల రకాల జీవరాశులు నివసిస్తున్నాయి. వాటన్నిటికీ ఈ భూమిపై ఉన్న వనరుల మీద సమానమైన హక్కు ఉంటుంది. కానీ మనిషి మాత్రం ఈ భూమి మీద ఉన్న వనరులు ప్రకృతి అంతా కూడా కేవలం తన కోసమే ఉందన్నట్టుగా విచ్చలవిడిగా నాశనం చేస్తూ అభివృద్ధి పేరుతో తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామందికి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా యూట్యూబ్లో నోటిఫికేషన్ రావడం లేదు. సో తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఇన్స్టాగ్రామ్లో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి, అలాగే ఫేస్బుక్ టెలిగ్రామ్ ట్విట్టర్లో కూడా తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.